ساق العلم ما جوهر 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 ساق العلم ما جوهر جوهر అమ్మ ఐలమ్మ జోహార్ జోహార్ అమ్మ ఐలమ్మ గారు జోహార్ జోహార్ అమ్మ ఐలమ్మ గారు జోహార్ జోహార్ బౌజనల ఐక్యత వర్తిల్లాలి బౌజనల ఐక్యత వర్తిల్లాలి అమ్మ ఐలమ్మ గారు జోహార్ అమ్మ ఐలమ్మ గారు జోహార్ 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 జోహార్ బౌజనల ఐక్యత వర్తిల్లాలి బౌజనల ఐక్యత వర్తిల్లాలి బౌజనల ఐక్యత వర్తిల్లాలి అమ్మ ఐలమ్మ గారు జోహార్ జోహార్ 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 బౌజనల ఐక్యత వర్తిల్లాలి బౌజనల ఐక్యత వర్తిల్లాలి బౌజనల ఐక్యత వర్తిల్లాలి ఐలమ్మ గారి వీరవనిత తెలంగాణ యోధురాలు అయినటువంటి ఆమె వర్ధంతి 35వ వర్ధంతి ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ఆమెకు ఘనంగా నివాళులు అర్పించి ఆమె పోరాటం చేసినటువంటి విషయాలను ఆదర్శంగా తీసుకొని ఆమె ఏమేమి పోరాటాలు చేసింది ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, అణగారిన వర్గాల తరపున అణచివేతలకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, దోపిడీలకు వ్యతిరేకంగా ఈ విధమైనటువంటి పోరాటం చేసినటువంటి మహనీయురాలు ఐలమ్మ గారు. ఆమె ఒక మహిళ అయి ఉండి కూడా ఆ రోజుల్లోనే రజాకార్లతోనూ ఎల్లమ్మ దొరలతోనూ నిరంతరం పోరాటం చేసినటువంటి తెలంగాణ వీరవనిత ఆమె. ఆమె ఆదర్శంగా మనం అందరము తీసుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. ముఖ్యంగా ఈ కాలంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే సాంకేతిక యుగంలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా సెకండ్లో మనకు తెలిసిపోతామన్నటువంటి ఎలక్ట్రానిక్ యుగంలో సోషల్ మీడియా ద్వారా ఈ సందర్భంలో కూడా మన హక్కులు హరించివేయబడుతున్నాయి. ఈ ఉన్నటువంటి ఆధిపత్య కులాల పాలక వర్గాల వల్ల కారణాల వల్ల మనము స్వతంత్రంగా ఎదిగేదానికి ప్రయత్నం చేయకుండా నిత్యము భయపడతా ఒక మహిళ ఆ కాలంలోనే ఎంతో ధీరోత్తంగా పోరాడినటువంటి ఆమెను నిజంగానే సిగ్గుపడాలి మనం అందరం కూడా. మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా. మరి ఆమె ఆ రోజు ఒక వీరవనిత కంటే ఎక్కువగా ఆ రోజు ఉన్నటువంటి సమస్యల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి ఆమె, దాదాపు 90 ఏళ్ళు పైన బతికినటువంటి ఆమె. ఆమె చరిత్రను ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎదిరించింది అనేటువంటి అంత అసమైనటువంటి విషయం కాదు. ఈరోజు ఇంత అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి సందర్భంలో ఈరోజు ఈ దొరలను స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ నల్లదొరలను ఎదుర్కోవడంలో మనం సంపూర్ణంగా విఫలమవుతున్నాం. 74 ఏళ్ళుగా మనం మన ఓటుకు అంబేద్కర్ గారు సాధించి ఇచ్చినటువంటి ఓటుకును మనం మన వరకు మనం వేసుకునే పరిస్థితి లేకోకుండా మన అగ్రకులపోళ్ళకు ఓట్లు వేసి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చెప్తే అది వినే పరిస్థితి ఈరోజు వచ్చి ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వంలో కానీ దాడులే, ఈ ప్రభుత్వంలో అంతకు ఎక్కువ దాడులే. మరి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, తేనెపూసిన కత్తిలాగా వ్యవహరిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే మరి ఈ సమాజంలో మీరు మనం భయపడతా పోతుంటే ధర్మేయుడికి లఘు ఉంటుంది. మనం భయపడతా పోతున్నాం, వాళ్ళు ధర్మతో వస్తున్నారు. ఎప్పుడు ఇట్లాంటి మహనీయుల యొక్క ఉదంతాలను వాళ్ళ యొక్క ఆదర్శాలను మనం తీసుకొని ముందుకు పోతే తప్ప మన వారసులకు కొంత ఎంతో కొంత మనం చేయగలిగే పరిస్థితి ఉంటుంది. మరి మనము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చేసినటువంటి మహావిషయాలు కానీ ఇంకో విషయాలను కానీ మనం పరిగణనలు తీసుకోకుండా కానీ మనం పోతే తప్పనిసరిగా మనం విఫలమవుతాం. అందుకనే ఈ రోజుల్లో తప్పనిసరిగా ఆమె యొక్క ఆశయాలను మనం తీసుకొని ముందుకు పోతే మనం తొందరలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మిగతా వర్గాలను కూడా కలుపుకొని రాజ్యాధికార దిశగా చేర్చుకోగలిగితేనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం స్వతంత్రంగా బతకగలం. లేదంటే ఎక్కడే కానీ నిరంతరము దాడులు అవమానాలు అణచివేతలు ఇవే ఉన్నాయి. మరి దీన్ని మనం అరికట్టే ప్రయత్నంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బాధాకరం విషయం ఏమంటే న్యాయ వ్యవస్థలో ఒక జడ్జి న్యాయస్థానం చెప్పే జడ్జి కూడా ఈరోజు న్యాయం జరగలేదు అని చెప్పినాయంటే న్యాయస్థానంలో ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉందో, ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయో, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మనం అంతా
ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోగలిగితే కానీ సమాజంలో మనం అనుకున్న లక్ష్యాలను ఆశయాలు లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతాం, లేదంటే తప్పనిసరిగా మనము విఫలమవుతాం. మనకు అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇస్తే ఆయన ఫోటోను మన ఇంట్లో పెట్టుకోవాల్సింది పోయి మన ఓటుతో గెలిచి అభివృద్ధి చెంది మనకు వేల మట్టుకు తొక్కినటువంటి అగ్రకులపాల పార్టీల నాయకులు చనిపోతే వాళ్ళ పార్టీల ఆ పార్టీల నాయకుల ఫోటోలు మన ఇంట్లో పెట్టుకోవడం ఎంత బాధాకరమనో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాటి నుంచి బయట పడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనము అంబేద్కర్ గారు ఓటుకు ఇచ్చి మనం లేకపోతే మన వైపు మన ఇళ్ల వైపు కూడా తొంగి చూసి ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు ఓటుకు ఉందనే ఓటు కోసమనే వచ్చి పొద్దు మాట్లాడుతున్నారు. మరి ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. ఏదో ఈరోజు 1000 వచ్చింది 500 వచ్చిందని చెప్పినే ఓటుకు లెక్క తీసుకొని వేసేస్తే ఈ పొద్దు పడతానే పరిస్థితి నెత్తిమ జరుగుతుంది. దయచేసి చైతన్యవంతుడు కాండి అని చెప్పిన ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజావేదిక ఆధ్వర్యంలో ఈరోజు చాకల హేలమ్మ వర్ధంతిని చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చాకల హైలమ్మ అప్పుడు రజాకరులకు వ్యతిరేకంగా దోపిడీదారులకు వ్యతిరేకంగా ఆమె మహిళైనా కూడా ఎంత పోరాటం చేసిందంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అట్లాంటి మనం విగ్రహాలు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తాను. ఎందుకురా అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంత టెక్నాలజీ ఉన్నా ఇంత మీడియా ఉన్నా కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మహిళల పట్ల ఇంత దౌర్జన్యాలు దాడులు మానభంగాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం కూడా నిమ్మకు నీరెక్కినట్టు వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరూ కూడా చాకలి హైలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు డాక్టర్లు కావాల ఉద్యోగరీత్యా ఎన్నో కళలు కంటున్నారు, కానీ మహిళలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి మహిళలు కూడా ఈరోజు చైతన్యవంతులై ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనడానికి ఇట్లాంటి చాకల హైలమ్మను సావిత్రిబాయి బూలే ఇట్లాంటి వాళ్ళను మీరు స్ఫూర్తిగా తీసుకుంటే మీరు ముందుకు పోగలరని చెప్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం కొన్ని ఏళ్ళుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని రాజకీయ పార్టీలకు ఓట్లేసి ఈరోజు తొక్కబడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పటికీ మనలో అనైక్యత ఉండడం వల్లే ఇది జరుగుతూ ఉంది. ఈ అనైక్యతను మనందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా కూడగట్టుకొని ఒక తాటిపైకి వచ్చి మన ఓట్లు మనం వేసుకొని ఈరోజు రాజ్యాధికారం దిశగా మన ప్రయత్నం చేయకపోతే మనం ఎన్నేళ్ళైనా కూడా మనం తొక్కబడుతున్నాం. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల నేను కూడా చెప్తా ఆంధ్ర బహుజన ప్రజావేదిక నుంచి మహిళలు ప్రత్యేకంగా మహిళలు కూడా ఈరోజు ఇంటి వరకే పరిమితమైనారు. చాలా వరకు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు భయాలకు గురవుతూ ఉన్నారు. మీరందరూ కూడా చాకల హైలమ్మను ఇట్లాంటి వ్యక్తులను మీరు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వస్తే తప్ప ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా అభివృద్ధి దిశలో ఉండాలా, ఉండకపోతే అనేక పరిణామాలకు దారితీసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి స్ఫూర్తిని మనం అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.